గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను 2 లెగ్ పీసులు తీసుకున్నానండి. వాటికి ఘాట్లు పెట్టించాను. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనము వేసిన మసాలాలంతా చికెన్కి బాగా పడుతుంది, అందుకే అలా ఘాట్లు పెట్టించి తీసుకొచ్చాను. ముందుగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి, అలాగే 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం తీసుకోవచ్చు. అలాగే కొంచెం గరం మసాలా కూడా తీసుకున్నానండి. కొంచెం పుల్లటి పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు వలన చికెన్ అనేది మంచి జ్యూసీ జ్యూసీగా వస్తుంది, అందుకే పెరుగు వేసుకున్నానండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు పట్టించుకోవాలండి, బాగా పట్టించుకోవాలి. నేను ఈ విధంగా మొత్తం పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మరి డీప్ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 బ్రెడ్లు తీసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి బ్రెడ్ పౌడర్ కోసం. చూడండి, నేను ఈ విధంగా బ్రెడ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్లో నేను ఒక ఎగ్ వేసుకుంటున్నానండి. అలాగే కొన్ని పాలు కూడా వేసుకుంటున్నాను. ఈ పాలు వేసుకోవడం వల్ల ఎగ్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి, చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. అది పాలు వేసుకున్న తర్వాత బాగా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్లో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేదనుకో మైదా కూడా యూస్ చేయొచ్చు. ఇది బ్యాటర్ కోసం అండి, చికెన్ పైన బ్యాటర్ కోసం. మైదా వేసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుంటున్నాను. చూడండి, నేను ఫ్రిడ్జ్లోను 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసాను. ఇప్పుడు మనం ఫస్ట్ చికెన్కి ఫస్ట్ కార్న్ఫ్లోర్ అంతా పట్టిస్తున్నానండి. చికెన్ మొత్తానికి కార్న్ఫ్లోర్ బాగా పట్టిస్తున్నాను. తర్వాత ఎగ్ మిశ్రమంలో మొత్తం డిప్ చేసుకుంటున్నాను. తర్వాత బ్రెడ్ పౌడర్ పట్టిస్తున్నానండి. ఈ విధంగా అన్ని పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ లెగ్ పీస్ కూడా అదే విధంగా అన్ని పట్టించుకోవాలండి. చేసుకోవాలి. చూడండి, ఆయిల్